ఈ రోజు ఇక్కడ ఓ మహాసముద్రం కనిపిస్తా ఉంది. ఒకసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయిల్లు శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయనగరం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తుంది. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వ నా తాతలకు, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా, మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కావు. ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతా ఉన్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే 5 ఏళ్ళు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా అడ్డుదగులుతా ఉన్న ఆ పెత్తందారుల మీద, ఆ కౌరవ సైన్యం మీద, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం 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 అని అడుగులు వేస్తా ఉన్న ఓ ప్రజా సైన్యం ఈ రోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు వెనకాల ఈ రోజు ఒక కాంగ్రెస్ ఉంది, ఈ రోజు ఒక బీజేపీ ఉంది. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు మద్దతిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబుకు తోడుగా ఈ రోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడు ఉంది, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక TV5 ఉన్నాయి. వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఈ రోజు వాళ్ళు చేస్తా ఉన్న కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, వాళ్ళు చేస్తా ఉన్న మోసాలున్నాయి, వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి, ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈరోజు మీ జగన్ వెనకాల ఈ రోజు ఆ ఎల్లో మీడియా లేదు, ఆ పార్టీలు లేరు. ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయి ఉంటే జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడుగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్ళు ఏకం కావాల్సిన అవసరమేముంది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. జగన్ ఒకే ఒక్కడు కాదు, నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభకరమ చెప్తా ఉన్నా. ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి, నాకున్న నమ్మకం, ఆ పైనున్న దేవుడు దయ, ప్రతి వర్గానికి మంచి చేసాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈ రోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా, వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠా అంటాం, బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి, ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే 5 ఏళ్ళు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. దొంగతనం చేస్తే దొంగ అంటాం, బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు.